నిరాశ నిస్పృహలో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగు రేఖలా కనిపిస్తున్నారని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నవరత్నాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి ఆకుండా ప్రజలకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని దిందురూర్ ఎమ్మెల్యే కోటారు అబ్బాయి చౌదరి పేర్కొన్నారు. అశోక్ నగర్లోని క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన దిందులూరు నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో వైకాపా ప్లీనరీపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కమిటీలను ప్రకటించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే కొఠారు మాట్లాడుతూ, అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానికే దక్కుందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అండగా ఉంటూ రానున్న రోజుల్లో వైకాపాను అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే ప్లీనరీ సమావేశానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వైకాపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూడా పారదర్శకంగా సెలెక్ట్ చేయండి అని చెప్పి మొదట్లో ఆయన చెప్పినప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ వస్తుంది అని చెప్పి మేమందరం కూడా ఊహించాం. బట్ సార్, ఎందుకంటే నిజంగా ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఈరోజు అనేక ప్రపంచవ్యాప్తంగా కూడా మన ఆంధ్ర రాష్ట్రం వచ్చి అసలు ఈ వ్యవస్థ పైన స్టడీ చేసే విధంగా ఈరోజు వచ్చింది అంటే నిజంగా గర్వకారణంగా అనిపిస్తుంది మా అందరికీ. ఇంత చక్కటి వ్యవస్థ తీసుకురావటమే కాకుండా ఆ వ్యవస్థను పారదర్శకంగా సెలెక్ట్ చేయటం ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరందరూ కూడా మీ యొక్క టాలెంట్తో, మీ యొక్క కృషితో, మీ యొక్క పేరెంట్స్ ఆశీర్వాదంతో బాగా చదువుకుని ఆ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయ్యి ఆ ఎగ్జామ్లో ఎంతోమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీరు ఆ చక్కటి ప్లేస్మెంట్ అందుకున్న కాడి నుంచి కూడా ఈ కొత్త వ్యవస్థ ఫామ్ చేసినప్పుడు మీరేదో గ్రామాల్లోకి వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి ఉండటం, గ్రామాల్లో విభిన్న వ్యక్తిత్వాలు, విభిన్న చాలా ఎక్కువ కూడా గ్రామ సాంప్రదాయాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆ గ్రామాల్లోకి వెళ్ళి ఆ గ్రామాల్లో మమేకం అయిపోయి ఈరోజు 10 మంది ఉన్నారు గ్రామంలో. ఈరోజు ఆ గ్రామంలో ఎవరితో మాట్లాడుతున్నా కూడా మిమ్మల్ని వాళ్ళ సొంత కుటుంబ సభ్యులుగా ఆ గ్రామంలో భావించే విధంగా మీరందరూ కూడా పనిచేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, మా తరఫున, ఇక్కడ ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మీకు మరొకసారి నా అభినందనలు తెలుపుతూ, కొత్తగా ఎన్నో హక్కులతో చిందరవందరగా ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మన చేతుల్లో పెట్టడం జరిగింది. దాన్ని గాడిలో పెట్టి మనం చెప్పిన హామీలు నెరవేరుస్తూ కరోనా లాంటి కష్ట సమయంలో కూడా చెప్పిన హామీని ఏ విధంగా చెప్పామో అలాగే చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ 3 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని విధాలా నిలబెట్టడానికి మన ముఖ్యమంత్రి గారు కృషి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి మాటలుగా మీకు చెప్తూ ఉన్నాం. ఈరోజు మనకి జిల్లా అధ్యక్షులు నానిగారు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా ప్రత్యేక సమన్వయకర్తలుగా ప్రత్యేక కమిటీగా మన నియోజకవర్గానికి యంగ్ డైనమిక్ మన మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా బోస్ గారిని ప్రత్యేకంగా మన జిల్లాలకి కేటాయించడం జరిగింది. వారిద్దరితో ప్రతి మండలంలో సమావేశాలు ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. అవసరమైతే గ్రామస్థాయి కూడా ఈ 2 సంవత్సరాల్లో మిథున్ రెడ్డి గారు, బోస్ గారు, నానిగారు ముగ్గురు కూడా మనతో పాటుగా ప్రతి గ్రామానికి కూడా వస్తానని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. అంటే క్షేత్ర స్థాయిలో ఎవరైతే జెండా మోశారో, ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా భుజం తట్టి ముందుకు నడిపించి మళ్ళీ మనం సిద్ధంగా ఉండే విధంగా, ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ముందుకు తీసుకువెళ్లే విధంగా సమన్వయం చేయబోతూ ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ ఈరోజు తెలుపుతూ ఉన్నాం.